తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒకే ఆశయంతో తన పార్టీని స్థాపించాడు. అదేంటంటే ప్రజలకి కూడు గుడ్డ మకాన్, అంటే ప్రజలకి అవసరమైన తిండి బట్టలు అదేవిధంగా ఆ ఉండటానికి నివాసం అనే లక్ష్యంతో ఆయన ఆ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు దాదాపుగా వీటికి దూరంగా ఉండాలని తెలిసి ఆయన తన యొక్క సినీ జీవితాన్ని కూడా వదులుకొని ప్రజాసేవకే ఆయన ముందేశాడు. అందులో భాగంగా ఆయన ఆనాడు ఒక పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలన్న ఉద్యమం చెప్పిన కిలో 2 రూపాయలకి కిలో బియ్యము అనేదాన్ని ఆయన ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వస్త్రాలు కూడా జంత వస్త్రాలు తరఫున తూకం వేసి మరి ఆ రోజులు దొరికే రేషన్ షాప్లో ఆయన అమ్మటం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల ఆయన పేదలకి ఇల్లు కట్టించడం కానీ ఇళ్ల స్థాయి కానీ ఇవ్వటం కానీ మనం చూసుంటాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పేపర్ పట్టాల పేట మీరు చాలా చోట్ల మీరు గమనించే ఉంటారు. ఆయన యొక్క ఆశయం అది, ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ శ్రీ నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఆయన పేదవాడికి పన్నెండు అన్నం పెట్టాలన్న ఉద్యోగం చెప్పిన అన్నా క్యాంటీన్ ఆయన స్థాపించడం జరిగింది. ఆ అన్నా క్యాంటీన్లు తర్వాత వచ్చిన ప్రభుత్వమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ ఆయన పూర్తిగా మూసివేశారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అధికారం చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి పేదల కడుపు నింపాలన్న ఉద్దేశంతో ఆయన గారు మొన్న 4వ సంతకం మీదే అన్నం కండి మీద పెట్టారు. అప్పుడు అందుకే త్వరగానే త్వరలో వీటిని మళ్ళీ అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా మొన్న వచ్చి ఇప్పుడైతే ఈ స్థలాన్ని పరిశీలించి వెళ్ళారు అధికారులు. గతంలో ఇక్కడే అన్న క్యాంటీన్ పెట్టారు చూడండి, అది ఏ విధంగా అయింది. తర్వాత వాల్ ఆఫ్ కైండ్ ఆర్ఆర్ సెంట్రల్గా వీటిని మార్చేలా మూత వేశారు జగన్మోహన్ రెడ్డి. పేదవాడికి కాకుండా ఇదే దాదాపుగా ఆయన పత్రాన్ని కూడా కారణమైందని మనం తెలుసుకోవచ్చు. పేదవాడు చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు, ఏదో రిక్షా పెట్టుకుంటాము, చిన్న చిన్న పనులు చేసుకుంటాము, మధ్యాహ్నం చూస్తే మధ్యాహ్నం రేట్లు వేలాది రూపాయలు, అదే మా రేట్లు 100 రూపాయల్లో ఉంటుంది దాదాపుగా అని చెప్పేసి అని ఆవేదన వ్యక్తం చేస్తే ఇక్కడికి వస్తే నామినల్గా అంటే ఒక 5 రూపాయలకి పేదవాడికి పప్పు రసం పచ్చడి పెరుగుతో కలిపి వీళ్ళు భోజనం పెట్టించి పేదవాడు ఆకలి తీర్చే క్రమాన్ని దెబ్బకొట్టారని చెప్పేసి పేదవాడు చాలా ఆగ్రహంగా వ్యక్తం చేశాడు. మీరు చూడండి ఇదే విధంగా ఎట్లా ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో మీరు చూస్తూ ఉండండి. అక్కడ కలిసి పట్టించుకోండి మొత్తం ఇది చేశారు, అదే మొత్తం తాళాలు వేశారు వీటి మొత్తానికి. గతంలో నారా చంద్రబాబు నాయుడు మొత్తం అన్న క్యాంటీన్లు కట్టించారు, అవి వాష్ చేసుకోవడానికి ఎంత చూడండి, వాష్ చేసుకోవడానికి అవి వాష్ మెషిన్లు లోపల భోజనం చేయడానికి కానీ ఇవన్నీ చాలా ఇదిగా ఉంటుంది. ఇక్కడ అన్ని మొత్తం ఇక్కడ ఏర్పాటు చేశారు. విజయవాడ అలంకార సెంటర్ దగ్గర ఏర్పాటు చేశారు. అదేవిధంగా సింగనగర్లోను రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన జరిగింది. ఈ త్వరలోనే మొత్తం అదేవిధంగా నిన్న కూడా మనం చూసాము మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా మచిలీపట్నంలో ఆయన మస్త స్థలాన్ని చూసి త్వరితగతిన అన్న క్యాండ్ ఏర్పాటు చేశాను చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కూడా కోరారు. అదేవిధంగా ఇంకా కొంతమంది వీళ్ళ యొక్క పనిచేసే వాళ్ళకి అంటే ఇక్కడ ఎవరైతే అన్న క్యాండ్ భోజనం చేస్తారో వాళ్ళ అడిగే పరిస్థితి మనం అడిగి తెలుసుకుందాం. కూలికి వెళ్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్ సంతకం పెట్టారు, చేస్తే మంచిదే ఆయన చేస్తా 50 మంది బతుకుతారు. ఇప్పుడు ఊళ్ళో ఆవు పెడతారు వెళ్తే కదా అనుకుంటారు పెళ్లి ఆడదు అది సక్కగా చేస్తారు బాగానే ఆ రోజు ఉన్నా పీల్ చేశాడు కదా మొత్తం
పెడితే మంచిదండి, లేబర్ అందరూ బతుకుతారు. అంటే ఒకరికి పని చేసుకునే వాళ్ళు, రోడ్డు మీద బతికే వాళ్ళు అందరూ, అది వాళ్ళకి వీళ్ళకి పని నుంచి వచ్చిన వాళ్ళు పనులు చేస్తారు కదా వాళ్ళకి కూడా, వాళ్ళకి సరిపోతుంది. హోటల్ వంద రూపాయలు ఎంత భోజనం కట్టాలి, 100 రూపాయలు కావాలి భోజనం. అది కూడా పని చేసుకుంటానే డబ్బులు లేకపోతే కాలే, పనులు తగ్గిపోయినాయి. మరి ఉన్నప్పుడు పనులు బాగుండవు, అతను వచ్చి పనులు వచ్చి మాకు బిల్లింగ్లు ఇస్తారు అని ఇప్పుడు పనులు తగ్గినాయి. ఇక మరి నేను వచ్చాను కదా బిజీ అవుతుంది ఇక ఇప్పుడు మొదలైతే నేను వచ్చాను కదా, నేను వస్తే బాగా అందరూ బతుకుతారు శుభ్రంగా. మంచి మంచి చేస్తాను కదా ఆయన, ఆయన ఏం చేశాడు చెప్పాడు ఉన్నాయని పీకి బాగాలేదు. బాబు చాలా మంది అదే అనుకుంటున్నారు, బాబు వచ్చారు కదా అందరికీ బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు జనం. చేస్తే మంచిదే కదా, బతుకుతారు జనం మంది. వాళ్ళంటే ఇంకో 3 మంది ఉంటారు, పెళ్ళి నుంచి వచ్చిన కదా వాటిలోనే తింటారు. అందరికి సంతోషాలండి, ఆయన ఇవన్నీ చేశాను కదా ఆయనకి పేరు వస్తుంది మంచి పేరు. అంతగా ఆడవచ్చు మన ఊరిని ఎందుకు పెడతారు, పని చేసుకోండి మీరు ఉన్నారు మీరు జాయిన్ చేయాలి కదా. అంతే ఎవరైనా లేవన వస్తాను సార్, అందరూ బతుకుతారు ప్రభుత్వం మంచిది. ఎందుకంటే 3 సార్లు ఇల్లు ఆరోగ్య లేకపోతే ఇల్లు ఆడలేతున్నా పోయిన కూడా బాగుంటుంది కాపీ. పనుంటే వెళ్ళిపోతాం, ఎవరు పిలిచినా అలాగే వెళ్ళిపోతాం. ఆ 10 రూపాయలు తక్కువ ఎక్కువ వెళ్ళి చేసుకుంటా ఉంటాం. ఇక ఈయన వచ్చాడు కదా ఇక పనులు స్టార్ట్ అవుతాయి ఇక, అంటే ఈయన వచ్చి ఇక అన్ని ఇక మాట్లాడతాడు ఇక. ఈయన నడిపారం పర్వాలి బాగానే ఉంది, అప్పుడు పనులు కూడా పిల్లలు ఉంటే నైట్లు చేసేవాళ్ళం. అంటే కొంతమంది 10 మంది అంటే కొంతమంది వెళ్ళిపోతారు, ఎందుకంటే మరి అడిగి ఆదివారం కూడా చూసేవాళ్ళం మేము. ఆదివారం అంటే పొరుగులు వెళ్ళిపోతాం వెళ్ళగల క్యాంపులోనే ఉంది, అక్కడే వెళ్ళిపోయి పని అంత అయిందని మొత్తం ఒక చేసుకుంటాం. అది అది పెట్టాడు మంచిదే ఉన్నాయి ఆయన ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు బాగుంది. ఈయన వచ్చాడు మొత్తం చదవడించాడు. ఈయన చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు పార్టీ కూడా కలిసింది కదా ఆయన, చాలా మందికి సంతోషం అవుతుంది చేస్తాను అది అంటే. స్టార్ట్ చేశాయి కదా, స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఆయన సంతకం పెట్టాడు దీని గురించి. అన్నాగా ఏంటంటే మన లాంటి వాళ్ళు కాకపోయినా పేదలకైనా ఏదో ఒక ఇది ఉండిద్ది అండి, బాగానే ఉండిద్ది. ఇప్పుడు అన్నాగా అంటే తీసినా సరే ఇక్కడ స్వచ్ఛంద సేవ వాళ్ళు తీసుకొచ్చి వాడుతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు బాబు గారు 4 సంతకం పెట్టాడు, 4 సంతకం పెట్టాడు అదే అన్న క్యాంటీన్ మీద, ఏ ఏ వర్గాలకి ఉపయోగపడుతుంది? పేదలకు ఉపయోగపడతాయండి. అంటే మనం అంటే పనులు చేసుకున్నా తింటాం, నిరుద్యోగులు ఏం చేస్తారు 5 రూపాయలకి పెట్టనారుగా తింటారు అంతే. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది మంచి పని, దానికి ఇదేం లేదు. అది లేదంటే సాలకు పోతే ఇంకా 5 రూపాయలు పెట్టి తింటారు. అది భోజనం అది బాగుంటుందండి. అయ్యి మేము ఎప్పుడు తినలేదు, మంచిది పేదలకు మంచిది. ఇప్పుడు ఉంటారండి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కడుపు పెట్టారంటే అది వాళ్ళ. సార్ మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్న క్యాంటీన్ తెరిచారు, బాగుంది అన్న వారు రావడం వల్ల ఈ అన్న క్యాంటీన్ అని కొన్ని కొన్ని తీసేయడం మళ్ళీ మళ్ళీ రావడం అంత బాగుందండి. మీరు తాపడం అండి, తాప మేము పని చేస్తుండ్రు, రోజుకు 1000 రూపాయలు వస్తాయి. తీర్థానికి 1000 రూపాయలు ఉన్నట్లు ఎందుకు వెళ్ళట్లేదండి, చాలా ఇక్కడ తినలేదు, మందు ఒకటి ఎక్కువ అయిపోవడం వల్ల తీసుకెళ్ళకపోతాం అండి. మళ్ళీ రోజు బాబు గారు వచ్చారు కాబట్టి మాకు అన్ని కొద్దిగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఆశిస్తాను. ఈ క్యాంటీన్ వల్ల ఎవరెవరు లోపడే అవకాశం? ఈ క్యాంటీన్ వల్ల ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఉంటారండి, దానివల్ల తాప పనుల ఒకటి, బిల్డింగ్ పనిచేసే వాళ్ళు ఒకటి, రోడ్డు మీద ఎవరైనా సరే రక్షా కార్యక్రమాలు ఏదైనా ఉపాయి వస్తుంది అని చెప్పి ఆశిస్తూ ఉంటారు. తినటానికి ఏం లేదు,
దానివల్ల మీరు చాలా బాధపడతారు. పాలిటిక్ కలెక్టర్ 100 రూపాయలు ఉన్నాయి అప్ప, పార్టీ ఏం తీసుకోండి తీసుకెళ్ళాం. ఈ పథకాన్ని పంపించిన చంద్రబాబు నాయుడు గారికి మీరు రావడం పట్ల మీరు మేము గౌరవిస్తాం అండి, గౌరవిస్తాం బాగా. ఇది రావడం వల్ల మేము చాలా బాగుంటుందని అనుకోండి. పేదవాడికి పని వచ్చినట్టు బాగా బాగా ఓకే.